ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. వరుసగా ముగ్గురు ఉద్యోగులపై వేటు పడడంతో మిగతా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. స్వామివారి నివేదనశాలలోని సరుకుల్లో తేడా రావడంతో సీనియర్ అసిస్టెంట్ రాంబాబును సస్పెండ్ చేశారు. నివేదనశాలలో వంటస్వామి వెంకటాచార్యులను ఆలయ అధికారులు సస్పెండ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రవీణ్ ను విధుల నుంచి తొలగించారు. క్షేత్రంలో ఏదైతే మనకి నివేదనశాలలో కొంత మెటీరియల్ పక్కదారి పట్టిందని చెప్పేసి వాట్సాప్ మెసేజ్లో రావడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ ఆఫీసర్గా ఎంఎస్ఎల్ వాసు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని దీన్ని ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించడం జరిగింది. వారిచ్చిన నివేదిక ప్రకారం 184,000 తెలియ చేసే మెటీరియల్ అక్కడ తక్కువగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. దీని మీద సంబంధిత ఎవరైతే ఈ స్టోర్ రూమ్ మెయింటైన్ చేస్తారో కె రాంబాబు అనే సీనియర్ అసిస్టెంట్ ఇమ్మీడియట్గా అతన్ని డ్యూటీ నుంచి తప్పించడం జరిగింది, అంటే సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఆ కన్సర్న్డ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ స్వామి, అలాగే సూపరింటెండెంట్ మద్దాల శ్రీనివాస్ అనే వీళ్ళు కూడా ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది. వాడు ల్యాక్ ఆఫ్ సూపర్విజన్ వల్ల ఎలా జరిగిందని చెప్పేసి వాళ్ళని కూడా ఛార్జెస్ పెట్టి వాళ్ళ నుంచి కూడా సంజేసి కోరడం జరిగింది.